రైల్వే ప్రమాదంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్. నిష్పక్షపాత దర్యాప్తు ద్వారానే నిజాలు తెలుస్తాయన్నారు. సిగ్నల్ ప్రాబ్లం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక రిపోర్టు ఉన్నా అనుమానాలను నివృత్తి చేసేందుకు దర్యాప్తు సంస్థకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. మానవ తప్పిదమా లేక మరేదైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేయిస్తామన్నారు. उस सब को ध्यान में रखते हुए आगे की इंक्वायरी के लिए आगे के इन्वेस्टिगेशन के लिए केस को इस पूरे मामले को सीबीआई के पास देने का रेलवे बोर्ड की तरफ से रिकमेंडेशन किया जा रहा है. సాధారణ పరిస్థితిని తీసుకొచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. దాదాపు 1000 మంది సిబ్బందిని మోహరించారు. 7 పికెటింగ్ యంత్రాలు, భారీ రైల్వే క్రేన్, 4 రోడ్ క్రేన్లు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. గూడ్స్ రైలు బోగీలపైకి ఎక్కిన కోరమండల్ ఎక్స్ప్రెస్ ఇంజిన్ను అతి కష్టం మీద తొలగించారు. తెగిపోయిన రైల్వే పవర్ లైన్లను పునరుద్ధరించారు. బట్ ఐ ఫీల్ దట్ ఆల్ ది ఫోర్సెస్ విచ్ వర్ ఇన్వాల్వ్డ్ ఆర్డ్రఫ్ ఎన్డిఆర్ఎఫ్ ది కమ్యూనిటీ ది ఆర్మ్ ఫోర్సెస్ ది పోలీస్ ది ఆర్పిఎఫ్ ఐ థింక్ ఇట్ వెంట్ ఆఫ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ కుడ్ హావ్ బీన్ సచ్ ఎ ట్రాజిక్ సిచువేషన్ కోఆర్డినేషన్ వాస్ వెరీ స్మూత్. ప్రమాదం జరిగిన స్పాట్ లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రభుత్వ అధికార లెక్కల ప్రకారం మొత్తం 275 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. వేల మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు ట్రాక్ మరమ్మతు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తక్షణ రైళ్ల పునరుద్ధరణ కోసం 2 ట్రాక్లను సిద్ధం చేశామని చెప్పారు రైల్వే అధికారులు. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. The collector has arrived at the final figure, which he has intimated in writing. Total is 275, not 288. Altogether, 1175 injured persons were referred to different hospitals. 793 injured passengers, after receiving their treatment, have been discharged. ప్రమాదానికి గల కారణాలను అందుకు బాధ్యులైన వారిని గుర్తించామన్నారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. ఎలక్ట్రానిక్ లాకింగ్ మార్పు వల్ల ప్రమాదం జరిగిందని చెప్పారు. రైల్వే సేఫ్టీ కమిషనర్ నివేదిక వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు వైష్ణవ్. వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పడమే తమ బాధ్యత అన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ధర్మేంద్ర ప్రధాన్. काम तेजी से चल रहा है. रेस्टोरेशन का दो मेन लाइन है. दो मेन लाइन में से एक मेन लाइन का ट्रैक लेइंग का काम यानी पटरी बिछाने का काम कंप्लीट हुआ है. ऊपर बिजली के तार अभी लगाए जा रहे हैं. कंप्लीट एक वॉर फुटिंग पे चल रहा है, आप देख रहे हो. दूसरी वाली लाइन का ट्रैक लेइंग का काम चालू हो गया है. एक बार रेलवे अपना लॉजिकल इंक्वायरी कर ले, फिर उसकी घटना की, जैसे कल मैं इतना आज दोहराऊंगा, प्रधानमंत्री जी ने कहा कि हमें इसको गंभीरता से लिया है और हम सभी को किसी को उसमें से कोई इन्वॉल्व हुआ व्यक्ति को हम उसमें से छोड़ेंगे नहीं. ప్రమాదం పై రైల్వే బోర్డు సభ్యురాలు జయవర్మ సిన్హా సంచలన కామెంట్స్ చేశారు. మానవ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానాలున్నాయన్నారు. ఇంటర్లాకింగ్ సెట్టింగ్స్ మార్చడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, అయితే కేబుల్స్ ను చూడకుండా ఎవరైనా ఆ ప్రాంతంలో తవ్వడం కూడా ఓ కారణం కావచ్చని తెలిపారు. ఇంటర్లాకింగ్ సిస్టమ్ లో ఏదైనా సమస్య ఉంటే రెడ్ సిగ్నల్ పడి రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోతాయని, గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ముందుకు కదిలిందని చెప్పారు. हम सबने देखा है, मैंने देखा है पर्सनली, हमारे सिग्नल के एक्सपर्ट ने देखा है, हर आदमी ने देखा है जो कि यहाँ के रेलवे का इंचार्ज है. देयर इज नो डिफेक्ट इन द लॉजिक ऑफ द सिग्नल दैट वाज ऑब्जर्व्ड. ఇక రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. తీవ్రంగా గాయపడ్డ వారికి 1 లక్ష రూపాయలు ఇస్తామని తెలిపారు. సహాయక చర్యలపై అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. బాలసూర్ రైల్ ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ప్రమాదంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని నిపుణుల బృందంతో విచారణ జరిపించాలని కోరారు పిటిషనర్. భారత రైల్వేలో కవచ్ ప్రొటెక్షన్ సిస్టమ్ అమలు చేసేలా మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.